नमस्ते वेलकम टू टॉप तेलुगु न्यूज़ मुंदुगा बुलेटिन हेडलाइंस 75वें स्वतंत्र वज्रोत्सव दिशाप्त उत्सवाल्लो भागंगा इंटिंटिकी जेंडाल पंपिणी लिंगाल गणपुरम मंडल केंद्रंलोनी ऐलम्म विग्रह मुंदु वीआरएल दीक्ष बायम्म पल्लिलो प्रति इंटिकी ओक जेंडा एगुरवेल निनादंतो तिरंग र्याली మీరుదొడ్డిలో జాతీయ జెండాతో ర్యాలీగా ప్రదర్శన సుమారు 500 మంది యువకులు పాల్గొన్న వైనం 75వ స్వతంత్ర వజ్రోత్సవ దిశస్థ ఉత్సవాల్లో భాగంగా ఇంటింటికి జెండాల పంపిణీ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఇంటింటికి జాతీయ జెండా ఎగరవేలని తెలిపారు ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉన్న అన్ని గృహాలు త్రివర్ణ పతాకాలను పంపిణీ చేస్తూ అన్నారు ఇక త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఒక్క ఇంటి యజమాని నిబంధనల ప్రకారం వారి ఇండ్ల నుంచి ఎగరవేయాలని కోరారు ఇక మరియు విద్యార్థులు ర్యాలీ తీయడంతో జాతీయ జెండా చేతుల పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు జనగాం జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోనే ఐలమ్మ విగ్రహం ముందు 20 రోజులుగా చేర్చుకున్న సమ్మెలో భాగంగా దీక్షా శిబిరంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా వీఆర్ఎలు మాట్లాడుతూ అధిక సంఖ్యలో వీఆర్ఎలకు మహిళలకు పనిచేస్తున్న అందున వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇదివరకు హామీ ఇచ్చినట్టు పే స్కేల్ జీవోని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారి హామీని వెంటనే పోరాడదాం వీఆర్ఎల్ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 20 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి వీఆర్ఎల్ నిరోధక దీక్షా శిబిరాల్లో ఈ రోజు మా తోటి మహిళా వీఆర్ఎల్ మా సోదరి మనలందరూ కలిసి సంస్కృతిలో భాగంగా మన దేశ సాంప్రదాయంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మా అందరికి కూడా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించి మాకు ఈ రాఖీ కట్టడం జరిగింది మా సంస్కృతిలో భాగంగా పాటిస్తూనే ప్రభుత్వానికి మేము ఒక సంకేతం ఇవ్వదలుచుకున్నామని మా సోదరి మనలు మేము కూడా ప్రభుత్వం మా డిమాండ్ల పట్ల సానుకూలమైన దృక్పథం అవలంబించాలన్నటువంటి సందేశాన్ని ఈ దీక్షా శిబిరాల్లో రక్షాబంధన్ జరుపుకోవడం ద్వారా వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అత్యధిక శాతం ఉన్నటువంటి మహిళల పట్ల మీరు కనికరం చూపించాల్సిన అవసరం ఉందని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే మా ప్రధాన డిమాండ్ అయినటువంటి పే స్కేల్ జీవోని మీరు విడుదల చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సోదరులందరికీ కూడా నేను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేము ఈ దీక్షా శిబిరం వద్ద 20 రోజుల నుంచి కూడా నిరసన తెలియజేస్తూనే ఉన్నాము రాఖీ పౌర్ణమి సందర్భంగా మా వీఆర్ఏ సోదరులందరికీ ఈ రోజు మేము రక్షాబంధన్ కట్టాము
కట్టి మా నిరసనను తెలియజేసుకున్నాము. అదే విధంగా ఈ పండుగను పురస్కరించుకొని మేము కేటీఆర్ సార్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మమ్మల్ని అందరినీ మీ సోదరి మనులుగా భావించి ఇప్పటికైనా మా పే స్కేల్ జీవోను విడుదల చేయాలని, సీఎం కేసీ గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా ఒదేల మండలం బాయమ్మపల్లి గ్రామంలో దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు దిశాప్తభాగంలో భాగంగా హర్ఘర్ తిరంగు అనే సూక్తితో ప్రతి ఇంటికి ఒక జెండా ఎగురవేయాల నినాదంతో మనకు స్వతంత్రం రావడానికి ఎందరో అమరులు త్యాగాలు ఉన్నాయని, వాటి గురించి నేటి యువతకు నేటి బాలకు తెలియాల్సిన అవసరం ఉందని అందరికీ తెలిసే విధంగా తిరంగి ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీ గ్రామ పంచాయతీ వద్ద మొదలై గ్రామం మొత్తం తిరిగి వచ్చి మళ్లీ గ్రామ పంచాయతీ వద్ద ముగిశారు. భారత్ మాతాకి జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి భారత్ మాతాకి జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి భారత్ మాతాకి జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ వందే 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 జై జవాన్ జై జవాన్ భారత్ మాతాకి జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై వజ్రోత్సవ దిశాప్తాహం సందర్భంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఓదల మండలంలోని బాయమ్మపల్లి గ్రామంలో కొత్తపల్లి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వీధి అన్ని వీధుల గుండా బాయమ్మపల్లి గ్రామంలో త్రివర్ణ పతాకాలతో మొత్తం గ్రామం తిరగడం జరిగినది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసార మనం రేపు ఎల్లుండి ఇదివరకే కొన్ని ఇళ్లపైన జెండాలు అందరూ ఎగురవేయడం జరిగింది. మిగిలిన వారు కూడా 15 తారీఖు వరకు అందరూ ఎగురేయాలని ఈ సందర్భంగా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై హింద్. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రం భారతదేశం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ జాతీయ జెండా వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శనివారం పోలీసు అధికారులు మరియు రెవెన్యూ తదితర శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి మండల పరిధిలోని వివిధ గ్రామాలు ఇంటర్మీడియట్ విద్యార్థులు యువకులు సుమారు 500 మంది యువకులతో జాతీయ జెండాతో ర్యాలీ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక అనంతరం అంబేద్కర్, మహాత్మాగాంధీ, మహనీయుల విగ్రహాలకి పూలమాలలు వేసి గాలిలో బెలూన్స్ ఎగరవేశారు, నివాళులు అర్పించారు. Thank you.
ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వాస్తవంగా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు 75 సంవత్సరాలు అవుతున్నది. వాస్తవంగా ఏ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్రం గురించి ఎవరు పోరాటం చేశారు, స్వాతంత్రం ఎప్పుడొచ్చింది అనేది ఒక నిదర్శనంగా తెలంగాణ ప్రజానీకానికి అక్కా జిల్లాకు తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టాడు. ఎందుకంటే వాస్తవంగా గణతంత్ర దినోత్సవం అని అంటే స్వాతంత్రం వచ్చినటువంటి పోరాటంలో గాంధీ మార్పిడే పోరాటం ఒక్కడే చేయలేదు, ఎంతో మంది మహనీయులు చేసిరనేది వాస్తవమైన విషయం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమాల ప్రకారం సినిమా క్యాసెట్ చేసి మరి ఎస్ఐ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్ ఒకటి ఎంపీడీఓ ఎంఆర్ఓ వారికి ప్రతి గ్రామాన మనకు స్వాతంత్రం వచ్చి ఈ రోజు ఈ తెల్ల బట్టలు దొరుకుని ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఏంటి అని తెలియజేయడానికే మనము ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టింది అనేది నిదర్శనం. వాస్తవంగా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ పొందుపరిచి మరి రాజ్యాంగాన్ని సవరణ చేసి రాయకపోతే దళితులు అనేది ఈ రోడ్డు మీద ఉండకపోదురేమో అనేది నిదర్శనం అని నేను మిర్దొడ్డి ఎంపీగా ఒక దళిత నాయకునిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ వంచి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. 75 సంవత్సరాలు అయితున్న సందర్భంగా మరి భారత వజ్రోత్సవ సందర్భంగా మరి ఈ రోజు ర్యాలీ తీయడం జరిగింది మిర్దొడ్డి మండల కేంద్రంలో. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మరి అధికారులు ఎస్ఐ గారు, ఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన ఎంపీపీ గారు, మరి సర్పంచ్, మరి ఎంపీటీసీలు, మరి అంగన్వాడీ టీచర్స్, మరి స్కూల్ ఎంప్లాయీస్ మొత్తం టీచర్స్, మరి కస్తూర్బా విద్యార్థులు తెలియజేస్తున్నాం. ఈ 75వ వజ్రోత్సవ సందర్భంగా మరి గాంధీ ఆ రోజు కష్టపడకపోతే గాంధీ కలలు కన్న నిజం స్వరాజ్యం కోసం అన్ని రోజులు కష్టపడి మరి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత మరి గాంధీ మాత్రం ఉంది. ఆ గాంధీ మాత్రమే మనము రోజు 22 తారీఖు దాకా మరి గాంధీ కొర చరిత్ర చెప్పుకుంటూ గాంధీ తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని కోసం మరి గాంధీ చేసిన కష్టం ఆ రోజు ఎంతమంది బలైతే ఎంత ఒక చెంప కొడితే ఒక చెంప చూపించినటువంటి ఒక వ్యక్తి మరి గాంధీ మాత్రుడు. ఆ రోజు గాంధీ లేకపోతే ఈ రోజు స్వాతంత్రం వచ్చేది కాదు. అందుకోసం మనం గాంధీ మహాత్ముని మనం స్మరించుకుంటూ ఖచ్చితంగా మనం గ్రామాన ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. స్వతంత్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని శనివారం చెర్లలో భారీ ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఇక స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ భరణిబాబు, సిఐ అశోక్లు జెండా ఊపి ప్రారంభించారు. ఇక భారత మాతాకి జై, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై అంటూ నినాదాలు సాగిన ర్యాలీలో ముందు వరుసలో సిఆర్పిఎస్ దళాలు త్రివర్ణ పతాకాలు చేతబుట్టుకుని అంబేద్కర్ సెంటర్, బస్టాండ్, గాంధీ బొమ్మ సెంటర్, పోలీస్ స్టేషన్ మీదుగా సాగి గ్రంథాలయం వద్దకు చేరుకుంది. ఇక అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి పలువురు ప్రసంగించారు. వెంకటగిరి స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక మంగళవారి సురేష్ మాదిగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా ఉచిత నిర్బంధ హక్కు చట్టం అనుసరించి 2022-2023 విద్యా సంవత్సరం నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు మరియు కాలేజీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఉచిత నిర్బంధ హక్కు చట్టం వలన ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదలకు ఎంతో మేలు జరుగుతుందని, చదువుకు చాలా దగ్గర అవకాశాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఉచిత నిర్బంధ హక్కు చట్టం అమలు చేయలేని పక్షంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల ఎంఈఓ ఆఫీసులు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
విద్యార్థుల ఐక్యత, వర్తిలాలి మనుషుల మందక్ష మాదిగా నాయకత్వం, వర్తిలాలి మనుషుల మందక్ష మాదిగా నాయకత్వం అమలు చేయాలి. వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ సభ్యులు 20% రిజర్వేషన్ అమలు చేయాలి. 20% రిజర్వేషన్ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో. మాది విద్యార్థి సమైక్య ఉమ్మడి నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విద్యా హక్కు చట్టం 2009 నిర్ణయాన్ని వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల పరిధిలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా అమలు చేయట్లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2009 విద్యా హక్కు చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి రిజర్వేషన్ను ప్రైవేట్ స్కూల్లో అణగారిపోయినటువంటి వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా చదువుకునేటువంటి అవకాశాన్ని ఆ చట్టం ద్వారా తెలియజేస్తుంటే, ఈ ప్రభుత్వం ఒక గెజిట్ని రాజమూతను రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం దాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేయట్లేదనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు విద్యకు ఏ విధంగా అయితే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దూరం అయిపోతున్నారనే విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సుందరంగా తెలియజేస్తాను. హెచ్ఐవి పిహెచ్సి పేషెంట్లకు 5%, ఎస్సీలకు 10%, ఎస్టీకి 4%, బీసీ ఓసీ మైనార్టీలకు 6%, మొత్తం 20% రిజర్వేషన్ని ప్రతి ప్రైవేట్ కాలేజీలో, ప్రతి కార్పొరేట్ కాలేజీలో, స్కూల్లో అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 6 మండలాల ఎంఈ ఆఫీసుల్ని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రాథమిక ఉన్నత పాఠశాలను హై స్కూల్ విధిగా మార్చేదానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రాథమిక ఉన్నత పాఠశాలను 3వ తరగతి నుంచి 5వ తరగతి దాకా 3 కిలోమీటర్లు ఉన్నటువంటి హై స్కూల్కి దాన్ని విలీనం చేయడం ద్వారా గిరిజనులకి, ఎస్సీలకి, దళితులకి, అందరికీ ప్రతి ఒక్కరికి విద్యను దూరం చేసేటువంటి ఒక బలమైనటువంటి కుట్ర జరుగుతూ ఉందని చెప్పి దీని నిర్ణయం వెనక కానీ తీసుకోకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా కానీ, లేకుంటే మా నాయకుడు మందకృష్ణ మాధవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం చేసేదానికి వెనకాడబోమని చెప్పి ఈశ్వరంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీ హాస్టల్స్ దీంట్లో మెస్ ఛార్జీలు కానీ కనీస వసతులు లేకుండా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు విద్యార్థులు. దీని వెంటనే ప్రభుత్వం తీసుకొని గమనించి దానికి ఉన్నటువంటి నిధులను బాత్రూంలకు కానీ, అదేవిధంగా మెస్ ఛార్జీలు కానీ ప్రతి కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఇస్తున్నారని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి హక్కు చట్టం 14 నుంచి 29 వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి విద్యార్థిని, విద్యార్థిని తల్లిదండ్రులు దీన్ని గమనించి అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థినికి ప్రభుత్వం ద్వారా, గవర్నమెంట్ ద్వారా విద్యార్థికి ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో చదువుకునేటువంటి మంచి అవకాశం ఉంది. దీన్ని అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 6 మండల ఎంఈ ఆఫీసులను ముట్టడి చేస్తాం. భారీ స్థాయిలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ప్రతి ప్రైవేట్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా, లేదంటే స్కూల్ని సీజ్ చేసే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని, దాన్ని ప్రభుత్వ అధికారులు కూడా గమనించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామ రైతు భరోసా కేంద్రం వద్ద మండల ఎంపీపీ కుంజా మురళి మరియు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ జెన్నీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇక అనంతరం రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని ఎస్ జెన్నీ ఆధ్వర్యంలో మండల స్థాయి వ్యవస్థాపక సలహాదారులు మండలి సమావేశం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుంజం మురళి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న ఎరువులను ప్రతి రైతు తీసుకోవాలని కోరారు. ఇక ప్రతి రైతు పీఎం కిసాన్కు కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మురళి అన్నారు. ఇక వ్యవసాయ అధికారిని ఎస్ జెన్నీ మాట్లాడుతూ ఈ పంట నమోదు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలన్నారు. ఇక వారంలో ఒక రోజు రైతు భరోసా కేంద్ర పరిధిలోని పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక అనంతరం సర్పంచ్ కృష్ణబాబు మాట్లాడుతూ గిరిజన రైతులకు సబ్సిడీపై ఎరువులు పంపిణీ చేస్తే చాలా మేలు కలుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవిపట్నం మండలం ఇందుకూరుపేట ఆర్బీకే వద్ద రైతులకు ఎరువులు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. అందులో భాగంగా ఎంఈఓ గారు కానీ, వైస్ ఎంపీపీ గారు, సర్పంచ్ గారు కానీ మేము అందరం ఇక్కడికి అటెండ్ అయ్యి రైతులకి 267 రూపాయలకి ఈరోజు ఒక యూరియా బస్తా ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా 5 ఎకరాల్లోపు ఉన్న రైతుకి ఎకరాకి 1 బస్తా చొప్పున 5 ఎకరాలకు 5 బస్తాలు ఇవ్వటం జరిగింది. దీన్ని దేవపట్నం మండలంలో ఉన్న
రైతులందరూ కూడా మూడు ఆర్బీకేల వద్ద పోతవరం ఇందుకూరుపేట అదే రకంగా ఇందుకూరు మూడు ఆర్బీకేల వద్ద సుమారుగా 800 బ్యాగుల్ని రప్పెట్టడం జరిగింది. ఎవరైనా సరే వ్యాపారం చేసే రైతులు ఎవరున్నా సరే తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ కార్డు అదే విధంగా పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకొని ఆర్బీకేల వద్దకు వచ్చిన యెడల అక్కడ మీకు విఏలు అందుబాటులో ఉంటారు. వాళ్ళు మీ ప్రూఫ్స్ని తీసుకొని రైతులందరికీ కూడా యూరియా బస్తాలు అందజేయడం జరుగుతుంది. ఈరోజు అదే యూరియా బస్తా మనం బయట కొనాలంటే సుమారుగా 320 రూపాయలు అమ్మటం జరుగుతుంది. 50 రూపాయలు ఎక్సెస్గా ఉంది ఈరోజు బయటికి మన ఆర్బీకే వద్దకి. దీనికి సంబంధించి మన రైతులు కానీ కొంతమంది కానీ మాకు చెప్పడం ఏంటంటే ట్రైబుల్కి అందరికీ కూడా సబ్సిడీ ఇస్తే ఇంకా మాకు ఆమోగ్యోగంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము పై అధికారుల దృష్టికి అదే రకంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. మీడియా మిత్రుల అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మీరందరూ జనాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా దీని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మీడియా సోదరులు కూడా దీన్ని రైతులకి సాధ్యమైనంత వరకు సాంకేతిక మాధ్యమాల ద్వారా కానీ పేపర్ మాధ్యమాల ద్వారా కానీ మీరు అందుబాటులో ఉంచగలిగితే రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ స్మాల్ అండ్ మీడియా డైలీ అండ్ పీరియాడికల్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ తరఫున స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకోవడంలో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో జాతీయ జెండాతో ర్యాలీ తీసి వజ్రోత్సవం జరుపుకున్నారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.